హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు ఈ మొక్క గురించి చెప్తానండి. ఇది అపరాజిత, ఇంకా శంకు పుష్పం, ఇంకా బటర్ఫ్లై పీస్ అని అంటారు. ఇది శంకు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్ శంకు పుష్పం అంటారు దీన్ని. ఇది మంచి క్రీపర్ అండి, చాలా బాగా పెరుగుతుంది తొందరగా. చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో. ఇది నేను గ్రౌండ్ ఫ్లోర్లో వేసుకున్నాను, అలాగే నా టెర్రస్ గార్డెన్లో కూడా ఉంది ఇది. ఇది ఇంకా చెప్పాలంటే చాలా మెడిసినల్ గల ప్లాంట్ అండి ఇది. ఇది ఆకులు, మళ్ళీ ఇంకా దాన్ని వచ్చే సీడ్స్, ఫ్లవర్స్, రూట్, స్టెమ్, ఇలా ప్రతి ఒక్క పార్ట్ ఇది మెడిసినల్ ప్లాంట్. ఇంకా ఇది ఇలా వైట్ కలర్, బ్లూ కలర్, ఇంకా పింక్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ చాలా రేర్. నా దగ్గర వైట్, బ్లూ రెండు కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఇది పెంచుకోవడం చాలా ఈజీ. ఇది వైట్ కలర్, ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి. ఆయుర్వేదిక్లో ఈ మొక్క చాలా వాడతారు. ఏంటంటే దీన్ని రూట్స్ వచ్చేసి తేనెలో కలిపి ఇస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట. నెక్స్ట్ ఈ ఆకులు ఏదన్నా దెబ్బ తగిలిన ప్లేస్లో ఆకు రాస్తే తొందరగా నయమైపోతుందంట. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా వాటర్లో బాయిల్ చేసి పిల్లలకి ఇస్తే, కొద్దిగా తేనె వేసి ఇస్తే వాళ్ళకి బాగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇంకా ఇలా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత, ఇవి వాడిపోయిన తర్వాత వీటి నుండి సీడ్స్ ఫామ్ అవుతాయి. ఇలా బీన్స్ సీడ్స్ లాగా అవుతాయి. ఇవి మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత వీటిలో బ్లాక్ సీడ్స్ వస్తాయి. అవి మళ్ళీ పడి మళ్ళీ కొత్త మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇది నా టెర్రస్ గార్డెన్లో ఉన్న చిన్న మొక్క. వీటికి సన్లైట్ చాలా ఇష్టము. 6 అవర్స్ సన్ కావాలి దీనికి. నెక్స్ట్ ఇలా సీడ్ పాట్స్ అవుతాయి కదా, ఈ సీడ్ పాట్స్ అన్నీ మనం తుంచేసుకుంటూ ఉంటే మొక్క బాగా అంటే తొందరగా గ్రో అవుతుంది. ఇలా సీడ్స్ అన్నీ తుంచేసుకుంటూ ఉండాలి, లేదంటే సీడ్ ఫామ్ అవ్వడానికే మొక్క బలవంత పెడుతుంది. అందుకని టెర్రస్ గార్డెన్లో ఈ మొక్క పెంచుకోండి. ఇది పెంచుకోవడం చాలా ఈజీ. వీటికి ఏమి పెస్ట్స్ అవి ఏమి అటాక్ కావు. సో మీరు కూడా పెంచుకుంటారనేసి మీకు ఈ వీడియో చూపిస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.